మనం వారం వారం చర్చించుకుంటాం కదా, ఈ రబీ కాలంలో ఏ ఏ పంటలు వేసుకోవాలో దాని గురించి చర్చించుకుందాం. రబీ అంటున్నావు కదా అమ్మా, ఏ పంటలు వేసుకుంటే మంచిగా ఉంటుందో చెప్పమ్మా. ఆ చెప్తానమ్మా. సరే, ఆరుతడి పంటలతో వెసర అలసంద మొక్కజొన్నతో వరి కూడా వేసుకుంటాం కదా, అయితే రబీలో శ్రీవరి బెడ్డి కూడా తయారు చేసుకోవచ్చు. సరే, మరి శ్రీవరి బెడ్డి తయారని అంటున్నావు కదా, మరి శ్రీవరి బెడ్డి తయారీ ఎలా చేసుకోవాలో చూపిస్తావా? సరే, ఎలా చేయాలో ఇప్పుడు తయారు చేసి చేస్తాం. దీనికి తక్కువ విత్తనం, తక్కువ నీరు, ఎక్కువగా దిగుబడి వస్తుంది. శ్రీవరి నారు పోయడానికి ముందు ఏం చేస్తారు? దీనికి ముందు మనం 2 కిలోల విత్తనాలు తీసుకోవాలి. విత్తనాలు అంటున్నావు కదమ్మా, మరి ఏ రకమైన విత్తనాలైనా తీసుకోవచ్చా? ఆ, ఏ రకమైన తీసుకోవచ్చమ్మా. ఏలాంటి స్టార్ట్ తర్వాత ఏం చేయాలి? మరి ముందుగా ఈ 2 కిలోల విత్తనాలకి బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా విత్తనాలకు బీజామృతం పట్టేలా తడుపుకోవాలి. దీనిని ఇట్లా వేసుకున్నాం కదా అమ్మా, దీనిని ఏమంటారు అమ్మా? దీన్ని విత్తన శుద్ధి అని అంటారమ్మా. వీటిని నీడలో తడి ఆరేంత వరకు ఆరబెట్టాలి. వీటిని 3 గంటల సేపు ఆరబెట్టినాం కదా, ఇప్పుడు వీటిని గోనె సంచిలో ఎత్తుకోవాలి. గోనె సంచిలో మూట కట్టుకొని 12 గంటల సేపు నీటిలో నాననివ్వాలి. నీటిలో 12 గంటల సేపు నానబెట్టుకున్నాం కదా, దీని తర్వాత గాలి చొరని చోట పెట్టుకోవాలి. గాలి చొరని ప్రదేశంలో ఎన్ని రోజులు పెట్టుకోవాలి? గాలి చొరని ప్రదేశంలో 3 రోజులు పెట్టుకోవాలమ్మా. ఈ విధంగా పెట్టుకుంటే గాలి చొరకుండా ఉంటుంది. ఇలా పెట్టుకున్న దాన్ని నీటిలో రోజు ఉంచుకుంటూ 3 రోజుల పాటు ఇలా ఉండనివ్వాలి. 2వ రోజు ఇలా తీసి ఇలా నీటితో తడుపుకొని తీసి ఎప్పటి మాదిరిగానే ఇందులో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. లవణ్యా 3 రోజులు అవుతుంది కదా, మరి చూద్దామా? అదే నేను మీకు చెప్దాం అనుకున్న ఆలోపు మీరు వచ్చారు, చూద్దాం. మూడు రోజులకి ఇలా మొలకగా ఏర్పడుతుంది. మొలక వచ్చింది కదా లవణ్య, ఇప్పుడు ఏం చేద్దాం? అక్క, ఈ మొలక వచ్చింది కదా, ఇప్పుడు నారుమడి వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను పద. ఈ నారుమడి తయారు చేసుకోవడానికి ముందుగా దుక్కిని మెత్తగా దున్నుకోవాలి. ఈ నారుమడి దాదాపు నాటు వేసుకునే దగ్గరలో ఎంచుకోవాలి. దీనికి ఎక్కువ శాతం మడిలో, మడి మధ్యలో కానీ లేదా ఒక మూలకు కానీ చేసుకోవాలి.
శ్రీవారి బెడ్ తయారు చేసుకునే విధానం. మొదటగా అడ్డం ఒక గజం పొడవు, అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. మడి ఎత్తు ఒక ఇంచు, ఎరువు గట్టు చివరి మట్టి ఒక ఇంచు వచ్చేలా చేసుకోవాలి. దీనిపైన మనం తయారు చేసుకున్న నారును చల్లుకోవాలి. మొలకపై పలచగా గడ్డి చల్లుకోవాలి. ఇది వారం రోజుల వరకు నారుమడిగా తయారవుతుంది. దీనిలో మాగిన ఎరువు, వరిగడ్డి ఎందుకు వేసుకోవాలంటే, ఈ మాగిన ఎరువు వేయడం వలన విత్తనం ఎండకు గురికాకుండా ఉంటుంది. అంతేకాకుండా పక్షులు చీమలు తినకుండా ఉంటాయి. దీనిపైన అవసరాన్ని బట్టి మడిపై ఉదయం సాయంత్రం నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. ఒకవేళ కుండలు ఉపయోగించినట్లయితే దానిని చేయి అడ్డం పెట్టి మెల్లగా చల్లాలి. నీళ్లు చల్లేటప్పుడు విత్తనం బయటకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ నాటవలసిన పొలం పెద్దదిగా ఉంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క మడి పెంచడం మంచిది. వేరు నేలలోనికి చొచ్చుకొని పోవడానికి పశువుల ఎరువు బాగా ఉపయోగపడుతుంది. అందుకని బాగా మాగిన పెంట ఎరువును నారుమడికి వేసి మట్టిలో కలిసేలా వేయాలి. ఎక్కువైన నీరు వెళ్ళిపోవడానికి వీలుగా మడి చుట్టూ కాల్వలు ఏర్పాటు చేయాలి. విత్తనాన్ని సాయంత్రం సమయాల్లో చల్లడం మంచిది. ఇలా తయారు చేసుకోవడం ద్వారా నారుకు వచ్చే రోగాలను అరికట్టవచ్చు. ఈ విధంగా 10 నుండి 12 రోజుల లోపు వచ్చినటువంటి నారును తీసుకొని ఒక ఎకరానికి నాటు వేసుకోవాలి. ఇదంతా తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు.